అనంతపురం జిల్లా నియోజకవర్గ పరిధిలోని కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామం రైతులు ఆదినారాయణ మరియు వెంకటేష్ ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు కరెంట్ షాక్ కు గురై మరణించిన విషయం తెలిసిందే. మరణించిన రైతు కుటుంబానికి నష్టపరిహారంగా నిత్యావసర సరుకులు పిల్లలకు నోట్ పుస్తకాలు తదితర వస్తువులు అందజేశామని జై కిసాన్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు నాగమల్లి ఓబిలేస్ తెలిపారు. మరణించిన రైతులు కిసాన్ సభ్యత్వం తీసుకోవడం వల్న బాధిత కుటుంబ సభ్యులను జై కిసాన్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను 5000 రూపాయలను జై కిసాన్ ఫౌండేషన్ సంస్థ తరపున అందజేశారు. జై కిసాన్ ఫౌండేషన్ సందర్శించడం జరిగింది. ఈ రోజు ఒక దయనీయమైన హృదయ విశారకరమైనటువంటి ఒక సంఘటనకు ద్రవించి స్పందించి ఈరోజు జై కిసాన్ ఫౌండేషన్ రాక అనేది ఈ గ్రామానికి జరిగింది. ఒక కుటుంబంలో ఒకే కుటుంబంలో అది రైతు కుటుంబంలో మనందరికీ ఆహారాన్ని అందించే ఒక రైతు అర్ధాంతరంగా ఒక కుటుంబం నుంచి ఇద్దరు రైతులు కరెంటు షాక్కు గురై చనిపోయారు. ఆ చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే జై కిసాన్ ఫౌండేషన్ హృదయపూర్వకంగా స్పందిస్తుంది. మీకు యాజ్ యూజువల్గా పౌర సమాజానికి రైతు లోకానికి విన్నవించే మనవిని మరొకసారి హెచ్చరిస్తుంది, విజ్ఞప్తి చేస్తుంది, విజ్ఞాపనలు సమర్పిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు మహిళామూర్తులు మనకు అన్నం పెట్టినటువంటి చేతుల్లో ఉన్నటువంటి రెండు దేహాలను రెండు ప్రాణాలను పోగొట్టుకొని ఈరోజు చాలా బాధాకరమైనటువంటి శోక సముద్రంలో ఒక కుటుంబం నిండిపోయింది. కరెంటు షాక్కు గురి అయి ఈ నెల అక్టోబర్ 3వ తారీఖు శనివారము 12:45 సమయంలో వెళ్ళి ఆ కరెంటు బాక్స్లో కరెంటు వాటర్ ఫ్లో అయ్యి పెన్నా నది తీర ప్రాంతంలో జరిగింది. ఇది ఉదిరికొండ శివరాంపేట పెన్నా నది బ్రిడ్జ్కి నియర్లో జరిగింది. ఇది అది సరిచేద్దాము, నీళ్లు వచ్చేసినాయి, దీన్ని సర్దుకుందామనే ఉద్దేశంతో వెళ్ళి దాన్ని సర్దుకునే సమయంలో కరెంటు వచ్చిన సంగతి మర్చిపోయి ఫీజు క్యారెల్ని నిన్న రాత్రి తీసేసాము, ఈరోజు ఎందుకు ఉంటుందిలే అనే చిన్నపాటు ఎమరపాటుతో ఎవరో నిన్న ఫీజు క్యారెల్ తగిలేయటం వల్ల రెండు నిండు ప్రాణాలు బలిపొంది. ఒక వ్యక్తి పేరు ఆదినారాయణ, 48 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. వారి కొడుకు వెంకటేష్ అబ్బాయికి 27 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే కుటుంబం తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు అవటం వల్ల ఇక్కడ అత్తా కూతుళ్ళు ఇద్దరూ చాలా ఒంటరి వాళ్ళైపోయారు, అనాథలైపోయారు. ఆ వెంకటేష్ వయస్సు 25 ఏళ్ళు 27 ఏళ్ళు వయసు ఉంటుంది. అతను అర్ధాంతరంగా చనిపోతే ఆ పాప 3 ఆపరేషన్లు అయింది. ఒక పాప బాబు ఉన్నారు. ఈమె పాపం ఇంటి యజమాని పెద్ద దిక్కును భర్తను కోల్పోయి పుట్టాడు దుఃఖంలో ఉంది. ఎంతో కొంత సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరో ఒకరు, ఇది గవర్నమెంటే చేయాలనే రూల్ లేదు, మనకి ఇన్నేళ్ళు మనకు ఆహారం అందించారు, ఇటువంటి రైతుకి మనం ఏమైనా స్పందించ